friends, this is Dilip Murgan. Welcome to TEDMED. Friends, in this video, I am Nenu Raghukan Joshi gari home theater laite unnanu. So, sir, software engineer, chala passion undi. So, home theater build cheskovali ani cheppesi complete ga, okay? Home theater mottam build chesindi ever support teeskokunna sir own ga acoustics kavachu, sounding kavachu, so screen, everything సారే దగ్గర ఉండి చేపించుకున్నారు. సో సార్కున్న ఎక్స్పీరియన్స్ చాలా చాలా నాకు బాగా నచ్చింది. అందుకే సార్తోనే డైరెక్ట్గా అసలు అకౌస్టిక్స్ ఎలా చేపించుకున్నారు అండ్ ఏమేమి స్పీకర్స్ వాడారు అంతా కూడా నేను సార్ని అడిగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేసేలా ట్రై చేస్తాను వీలైనంత వరకు కూడాను. సో ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్దాం. సో హాయ్ సార్. హాయ్ అండి. మీరు కొన్న ఫస్ట్ సౌండ్ సిస్టమ్ ఏంటి? నేను అంటే కావచ్చు 2.1 కావచ్చు. నేను కొన్నది నేను పోల్ కార్డియో నుంచి స్టార్ట్ చేశానండి. టిఎస్ఐ 200, టిఎస్ఐ 300, పోల్ పిఎస్డబ్ల్యూ 110. ఓకే, ఇట్లా నా 2 ఛానల్ స్టార్ట్ అయింది. పర్సనల్ క్వశ్చన్, ఇప్పుడు ఇంత చాలా బడ్జెట్ అయి ఉంటుంది జనరల్గా, అవును, సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా ఎందుకు ఇంత హోమ్ థియేటర్ ఎందుకోసం అని చెప్పి మీకు? అంటే వాళ్ళు కూడా అంటే నాకు చాలా సపోర్ట్ చేశారండి. సీరియస్గా చెప్పాలంటే మా వైఫ్ అంతా, సో తనక ఆ ప్యాషన్ తను కూడా రికగ్నైజ్ చేసి, ఐ మీన్ సో ఐ థింక్ ఐ మీన్ ఒక అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్, వాళ్ళు కూడా వచ్చి దీంట్లో కూర్చొని మూవీస్ చూడడం కానీ, సో అందరూ మా అమ్మాయిలు వచ్చేసి డ్యాన్స్ చేయడం కానీ, సో ఇక్కడ అన్ని చేస్తుంటారు అన్నమాట. సార్, మీ హోమ్ థియేటర్లో అకౌస్టిక్స్ ఎలా చేసుకున్నారు అండ్ ఏమేమి అకౌస్టిక్స్ చేశారు? సో ఒకసారి ఇదంతా కూడా ఒకసారి టూర్ వేద్దామా? షూర్ అండి. మనం ఇక్కడ చూసుకుంటే అండి, ఇప్పుడు ఈ రూమ్ మొత్తం కంప్లీట్గా ఫుల్లీ అకౌస్టిక్స్, అంటే యా ప్రతి ఒక్కటి అంటే ప్రాపర్ అకౌస్టిక్ సైన్స్ ప్రకారం రివ్యూ చేసి ఓకే దాని ప్రకారం డిజైన్ చేసుకుంది. ఇవన్నీ మొత్తం వచ్చేసి అబ్జార్బర్స్ అండి. ఓకే ఓకే, ఇక్కడంతా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వాల్ ప్యానల్ మొత్తం అబ్జర్వర్స్, దీని లోపల పాలీవుల్ అయిన తర్వాత ఓకే రాక్ వుల్ మొత్తం కంప్లీట్ గా పెట్టాను అన్నమాట. రాక్ వుల్ వాడారా? పాలీ అండ్ రాక్ యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కార్నర్ బేస్ ట్రాప్. కార్నర్ బేస్ ట్రాప్ లో కూడా మొత్తం రాక్ వుల్ తోని చేసుకొని యాక్చువల్ దాని ప్రకారం రూమ్ కి ఎంత అవసరమో అంతవరకు అని చూసుకొని క్యాల్కులేట్ చేసుకొని సో డిజైన్ చేసుకున్నాం అండి ఫస్ట్. అయిన తర్వాత ఇది వచ్చేసి డిఫ్యూజర్. ఓకే, సో ఇది డిఫ్యూజర్. అయిన తర్వాత చూసారంటే కరువులా కనిపిస్తుంది. చూసారా, నేను జనరల్గా మామూలుగా పిల్లర్ని క్లోజ్ చేయడానికి ఇలా పెట్టారేమో అనుకున్నా స్టార్టింగ్ చూడగానే, బట్ ఇది మనకి డిఫ్యూజర్ ఇది. సో ఇది డిఫ్యూజర్, మొత్తం కర్వ్ డిఫ్యూజర్ అంటారండి దీన్ని. బేసిక్గా డిఫ్యూజర్లో కూడా చాలా టైప్స్, అంటే మనము ఎట్లా దాని సౌండ్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఇది చేసుకుందాం అనుకుంటున్నాం దాని ప్రకారము. సో ఇది కర్వ్ డిఫ్యూజర్ అండి. అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి అబ్జార్బరు. సో ఇదంతా మనకి ఇది అబ్జార్బర్. ఓకే, మళ్ళీ ఇది డిఫ్యూజర్. 2 డిఫ్యూజర్స్ వస్తాయండి, 2 కర్వ్ డిఫ్యూజర్స్ వస్తాయి. సో ఇది మళ్ళీ మనకి బేస్ ట్రాప్. బేస్ ట్రాప్, కార్నర్ బేస్ ట్రాప్, 2 కార్నర్ బేస్ ట్రాప్స్. చుట్టూ మొత్తం కూడా మనకి నార్మల్ అబ్జార్బ్షన్, అబ్జార్బ్షన్ పైన చూసుకుంటే మనకు నార్మల్గా అంటే ఏ హోమ్ థియేటర్లో అయినా కూడా నార్మల్ ఫ్లాట్ సీలింగ్ వస్తుంది. యాక్చువల్గా దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేంటంటే వేవ్ గైడింగ్ సీలింగ్ అంటారు దీన్ని బేసిక్గా. సో దీంట్లో మొత్తం డిఫ్యూజర్స్ కానీ ఇప్పుడు ఈ మొత్తం ప్రాపర్టీస్ మొత్తం డిఫ్యూజన్ ప్రాపర్టీ వస్తుంది. సో ఇది యూజ్ చేసి, ఇది నార్మల్ వుడ్ కాదండి, రబ్బర్ వుడ్తో. యాక్చువల్గా మోల్డబుల్ రబ్బర్ వుడ్ అంటారు దీన్ని, ఫింగర్ వుడ్ అంటారు, ఫింగర్ రబ్బర్ వుడ్ అంటారు. సో దాని నుంచి యూజ్ చేసి మనం ఇట్లా తయారు చేసుకున్నాం అనమాట. సో దానిపైన కూడా మళ్ళీ అకౌస్టిక్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. రూమ్లో యూజ్ చేసే చాలా హెవీ ఎక్విప్మెంట్ ఉంది మొత్తం. స్పీకర్స్ కానివ్వండి, సబ్ కానివ్వండి, ఈవెన్ సరౌండ్స్ అయిన తర్వాత అట్మాస్ కూడా. సో అన్నీ చాలా హెవీ హై వాటేజ్ స్పీకర్స్ ఉన్నాయి. సో అంతగనము మనము ఆ కెపాసిటీ మనం నిజంగా ఇది చేసుకోవాలి అని అంటే అంతగనం అబ్జర్బ్షన్ అవసరం రూమ్లో. సో అందుకే మనం అట్లా డిజైన్ చేసుకున్నాం అనమాట దాని ప్రకారం. సో సరౌండ్స్ ఏమి వేశారు సార్? సో దీని వచ్చేసి క్యూఎస్సి సినిమా స్పీకర్స్ అంటారు బేసిక్గా. ఇవి యూజువల్గా దీని త్రో ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మొత్తం మీకు ఎంత పడింది సార్? 4 పేర్స్ వచ్చేసి అంటే 2 పేర్స్ వచ్చేసి 75,000 అయింది. ఓకే, సో కూల్. ఇప్పుడు మనం సబ్ని చూడబోతున్నాం అండ్ ఈ సబ్ రివీల్ చేసే ముందు ఒక్కసారి నేను రఘుకాంత్ గారిని అడుగుతాను, అసలు ఏం సబ్ ఇది? చూసారా ఒక్కసారి నేను దేని మీద కూర్చున్నాను? సో ఇది సార్, ఈ సబ్ అరండల్ కదా? అరండల్ 17231V అండి. ఓకే, దీని తర్వాత ఇంకోటి ఫ్లాగ్షిప్ మోడల్ 2V యాక్చువల్గా. దీనికి 1 డ్రైవర్ వస్తే ఆల్మోస్ట్ సేమ్ హైట్ ఉంటుంది. సో అవతల సైడ్ కూడా ఇక్కడ సైడ్ కూడా ఇంకో డ్రైవర్ వస్తుంది అనమాట దానికి. సో ఒకటే ఉంటుంది,
సో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు రూమ్లో యూజువల్గా ఏం చేస్తారు, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రావడం కోసం, లో ఫ్రీక్వెన్సీ మంచిగా ఉండడం కోసం యూజువల్గా 3 subs 2 subs మనకి ఎంత కావాల్సి మినీ డిఎస్పి యాడ్ చేసుకొని ఇంకా 4 subs యాడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేంటి, ఈ సబ్ తీసుకోవడం వల్ల నాకు చాలా యూజ్ అయింది బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఒకటే సబ్బుతో నేను మొత్తం ఒకటే సబ్ యూజ్ చేస్తున్నాను. నేను నా సెటప్ మొత్తం 9.1 సెటప్. ఓకే ఓకే, ఒకటే సబ్ యూజ్ చేస్తున్నాను. ఇదే చాలు యాక్చువల్గా హ్యూజ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. అంటే మనం ఈవెన్ అంటే 20 hertz దాకా కూడా పోవాలన్నా కూడా మనము ఈ సబ్బు, అంటే ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది బేసిక్గా సబ్బు చూజ్ చేసుకోవడంలో. అంటే సబ్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ హోమ్ థియేటర్లో అయినా. బేసిక్గా ఎల్ఎఫ్వి లో ఫ్రీక్వెన్సీ అనేది అది లేకపోతే దాని హార్ట్, అంటే మనకు గుండె ఎట్లుండదో ఓ మనిషి చనిపోయినట్టే బేసిక్గా. సబ్బూఫర్స్కి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ అంటే మీరు ఎట్లన్నా యూజ్ చేయండి మా సబ్బూఫర్, మేము 10 years వారంటీ ఇస్తున్నాం. ఓకే, అంత కాన్ఫిడెంట్గా. అంటే వాళ్ళు బిల్డ్ వాళ్ళు, అంటే వాళ్ళు ఏమైతే ఆ సబ్బూఫర్ మీద ఇన్వెస్ట్ చేశారో ఆ ప్యాషన్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుందండి. సో అది అరెండాల్ అంటే యాక్చువల్గా. సో ఇది మనకి ఎంత పడుతుంది సార్ అలాగా అరెండాల్? ఇది యాక్చువల్గా నేను తీసుకున్నప్పుడు తక్కువనే పడ్డదండి, బట్ ఇప్పుడు క్లోజ్ టు 2 lakhs దాకా ఉందండి బేసిక్గా సబ్బూఫర్ ఒక్కటి. ఇది వచ్చేసి 14-inch డ్రైవర్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు 17 LCR చూద్దాం ఇప్పుడు మనం. షూర్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రంట్ వ్యూ, మొత్తం ఎల్సీఆర్ అంతా కూడా బ్యాక్కి వెళ్ళిపోతుంది. మనకి సెంటర్ స్పీకర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడెక్కడ ఉంటుంది. ఓకే, అండ్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అనేది మనకి అటువైపు ఇటువైపు ఉంటుంది. సో ఈ రూమ్ డైమెన్షన్ ఎంత సార్ మనకి? ఇది మన రూమ్ డైమెన్షన్ వచ్చేసి 16.5 లెంత్, విడ్త్ వచ్చేసి 14 feet. ఇప్పుడు మనకు ఎల్సీఆర్ జరిపిన తర్వాత మనకు 2 feet వెళ్తుంది అనమాట, 2 feet. అందుకే నాకు స్క్రీన్ సైజ్ వచ్చేసి 110 inch అనమాట. ఓకే, సో స్క్రీన్ కూడా మీరు ముందుగానే దాని ప్రకారమే డిజైన్ చేసుకున్నాను బేసిక్గా. సో హైట్ ఎంత ఉంటుంది సార్ మనకి? హైట్ వచ్చేసి 8 feet అండి. స్పీకర్స్ అవి మీకోసం మొత్తం చూపించడానికి అయితే నేను పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో స్పీకర్స్ ఎలా ఓపెన్ చేస్తారు ఏంటో ఒకసారి. అంటే యాక్చువల్గా ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను నా ఇప్పుడు మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అన్నీ ఎక్కడ కావాల్సి అక్కడ మనము డిస్మాంటిల్ చేసి మళ్ళీ పెట్టుకోగలిగినట్టు అకౌస్టిక్స్ చేపించుకున్నానండి నేను. సో మొత్తం రిసీవర్ కానీ ప్రాసెసర్ కానీ, రిసీవర్ దీని ఎన్కిలా ఉంటుందండి. సో మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అండి, లెఫ్ట్ రైట్ స్పీకర్స్ వచ్చేసి అరెండాల్ 1723 THX మోడల్, ఫ్లాగ్షిప్ మోడల్ అండి. ఓకే, అండ్ సెంటర్ కూడా 1723 THX సెంటర్ ఫ్లాగ్షిప్. మొత్తం దీనికి 4 drivers ఉన్నాయి కదా? 4 8-inch డ్రైవర్స్ అండి, అన్ని యాక్టివ్ డ్రైవర్స్ యాక్చువల్గా. ఓకే, సో ట్వీటరు, మిడ్ బేస్, మిడ్ బేస్ డ్రైవర్స్. ఓకే, సో చూసారు కదా మొత్తం మనకి ఈ రూమ్లో వాడినవన్నీ 8-inch డ్రైవర్సే ఇంక్లూడింగ్ అట్మాస్ అంతే కదా సార్? యా, ఈ రూమ్లో వాడినవన్నీ ప్రతి ఒక్కటి అన్ని ఈవెన్ సరౌండ్స్ అట్మాస్తో పాటు అన్ని 8-inch డ్రైవర్సే అనమాట. సో ఇప్పుడు మనం ఏవి ర్యాక్ అయితే వద్దాం. మొత్తం మీరు ప్రాసెసర్ వాడుతున్నారా, రిసీవర్ వాడుతున్నారా, మీకు ఏది బెస్ట్ అనిపించింది? యా, ఆబ్వియస్లీ అండి. అంటే ఇప్పుడు ఇంత పెద్ద స్పీకర్స్ పెట్టుకున్నాక, ఇంత మంచి అంటే హై అండ్ స్పీకర్స్ ఉన్నాక కూడా మనము AVR ఒకటే వాడితే దానికంటే అంత యూనో వాటేజ్ మనకు సరిపోదండి బేసిక్గా. సో దానికి ప్రీ ప్లస్ పవర్ కాంబినేషన్ కావాల్సి వస్తుంది. ఓకే, సో నేను యూజ్ చేసింది యమహాలో AV7705 ప్రీ, అండ్ తర్వాత పవర్ యాంప్ వచ్చేసి యమహా MX A5000 పవర్ యాంప్ అండి. సో ఇట్ ఈస్ 11 channel పవర్ యాంప్ ఇన్ 150 watt. ఓకే, సో నెక్స్ట్ అట్మాస్. అట్మాస్ డిఫరెంట్గా ఉంది, జనరల్గా నేను చూడలేదు ఈ టైప్ ఈ బ్రాండ్ అట్మాస్లో అయితే నేను చూడలేదు. అకౌస్టిక్ ఎనర్జీ స్పీకర్స్ అని చెప్పేసి బ్రాండ్ అండి, ఇది యూకే బ్రాండ్. ఓకే, బేసిక్గా అవి 8-inch అట్మాస్ సీలింగ్ స్పీకర్స్ అనమాట. ఓకే, సో యూజువల్గా నేను అనుకున్నది ఏంటంటే యూజువల్గా రూమ్ డిజైన్ చేసినప్పుడు 4 atmos పెట్టుకుందాం అనుకున్నాను, కానీ నా రూమ్కి అంటే మోర్ దెన్ ఎనఫ్ 9.1. సో ప్రొజెక్టర్, ప్రొజెక్టర్ వచ్చేసి సోనీ VPL HW55ES అండి అది. సో వచ్చేసి 1080p ప్రొజెక్టర్, కానీ అంటే హై క్వాలిటీ ప్రొజెక్టర్ అండి. సోనీ మీకు తెలుసు కదా, యూజువల్గా అంటే సోనీ అనేది చాలా హై అండ్ ప్రొజెక్టర్స్ అవన్నీ యాక్చువల్గా. ఆల్మోస్ట్ అందులో లేజర్లు తీసుకుంటే 5 lakhs 6 lakhs 8 lakhs ఉంటాయి. ట్రూ ట్రూ ట్రూ. సో దాని టెక్నాలజీ అనేది యా చాలా మంచి టెక్నాలజీ బేసిక్గా, SRDP టెక్నాలజీ అని చెప్పేసి. చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ మీకు ఏవేమైతే వాడారో అంతా కూడా మీకు అయితే అకౌస్టిక్స్ పరంగా చూపించాను, అండ్ సరౌండ్స్ అవి చూపించాం, అట్మాస్ అండ్ ఎల్సీఆర్ ఎవ్రీథింగ్ మీకు అయితే చూపించాం, ప్రొజెక్టర్ స్క్రీన్ అంతా కూడా. ఓకేనా, ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఓవరాల్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా అనిపించిందో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తాను.
నేను స్టీరియో విన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ అరండల్ స్పీకర్స్ చూడగానే అసలు దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అని మొత్తం సబ్బు అది అంతా కంప్లీట్గా ఆఫ్ చేసామన్నాను సార్ని. ఆ రెండు విన్నాను, బా ఎందుకు నేను పెట్టుకోలేదా అని నాకు అనిపించింది. బికాస్ ఆ చూడగానే అది బేస్ కొడుతూ ఉంటే బేస్ ఉన్నట్టుగానే బేస్ యాక్టివ్గా ఉన్నట్టే అనిపించింది. నేను వెళ్ళి ఒకసారి రెండుసార్లు చెక్ చేసుకున్నాను, బట్ బేస్ అయితే మాత్రం యాక్టివ్ లేకుండానే అవి చాలా మంచి పవర్ని అయితే డెలివర్ చేసే. నాకైతే మాత్రం పర్సనల్గా చాలా బాగా నచ్చినాయి అరండల్ అనేది. నాకు 1961తో కంపేర్ చేస్తే 1723 చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నేను కూడా ఇక ఎస్విఎస్ అనుకున్నాను, కానీ ఎస్విఎస్కి ఈజీగా మామూలు కాంపిటీషన్ ఇవ్వదు, ఓకేనా? సో మీరు ఎప్పుడైనా వీలుంటే ఈ రెండు కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవ్వండి. నాకు ఓవరాల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. ఇది మీరు ఎన్ని ఇయర్స్ పాటు బిల్డ్ చేసుకుని ఉంటారు? అంటే నేను యూజువల్గా అంటే ఈ ప్లాన్స్ కానీ ఇవన్నీ నాకు ఎట్లీస్ట్ అంటే ఒక 4-5 ఇయర్స్ అయినా పట్టిందండి. అంటే అంటే నేను ఎట్లీస్ట్ నేను చాలా చదువుతుంటాను, సో దాన్ని నేను ఇక్కడ పర్సనల్గా నేను అప్లై చేసుకున్నాను నా దాంట్లో. సో ఏది కూడా ఓవర్ నైట్ అయితే కాదు, సింపుల్ చెప్పాలి అని అంటే ఓవర్ నైట్ కాదు. మీరు ఈరోజు వీడియో చూస్తున్నారు అని అంటే ఏమో ఎవరు చెప్పారు, రేపు 5 ఇయర్స్ తర్వాత మీ ఇంట్లో ఒక థియేటర్ ఉండొచ్చు, ఓకే? సో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో అప్పుడు ఈ థియేటర్ తలక ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి మీకు యూజ్ అవుతుందనే ఈ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. సో మా వ్యూవర్స్కి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి మంచి స్పీకర్స్ని అయ్యి మీరు డెమో చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను డెమో కూడా లాస్ట్లో అయితే ప్లే చేస్తాను సార్. షూర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఇంటికి వచ్చి అంటే టైం తీసుకొని మీరంతా షూట్ చేసుకొని, ఓకే? అంటే ఈవెన్ అంటే మీరు ప్రజెంట్ చేస్తున్నారు అది చాలా మంచి పని అండి యాక్చువల్గా. సో చాలా మంచి ప్యాషన్ ఉంటుంది. సో వీలైనంత వరకు మన తరపున కొంత మనం చూపించిన వాళ్ళు అవుతాం. ఒక్కొక్కరు ఎంత కష్టపడి థియేటర్స్ బిల్డ్ చేసుకుంటున్నారు అనేది తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇది మొత్తం టూర్ అంతా చేస్తున్నా సార్. సో మీలాంటి వాళ్ళు సహాయం లేకుండా అయితే మాత్రం నేను చేయలేను. సో దానికైతే మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వీడియో అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.